పారిపోండి పారిపోండి కాపాడండి మమ్మల్ని కాపాడండి కాపాడండి ఏదో జంతు వస్తుంది కాపాడండి ఏదో జంతు వస్తుంది పారిపోండి అయ్యో పారిపోండి ఏదో జంతు వస్తుంది పారిపోండి 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 ఏదో బిందు చెత్తు అది తొందరగా పారిపోండి సిటీలో జంతువా? అవునమ్మా, అదిగో ఆ జంతు కారణంగానే అందరూ అలా పారిపోతున్నారు. అందరూ అదితో అడవి జంతు అనుకుంటున్నారు. కమలాపురం నుంచి దేన్ని తీసుకొచ్చారు? బ్రహ్మరాక్షసుడు. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అత్తయ్య, మీకు తెలుసు కదా వాడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. నిజంగానే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నావు చెప్పు, ఏమన్నావు చెప్పు. వేద్, ఏ ఆగు. తనుజ, రిషబ్, ఏంటి మీరు ఇలా? మేము గుంపులో చిక్కుకొని ఉండిపోయాం. ఆ గుంపు ఎలా వచ్చిందో తెలియదు. రిషి బాబా, మీరు దీని గురించి మాట్లాడడం లేదు కదా. ఏంటి? ఆకలిస్తుందా? ఇవన్నీ చెప్పు. రెండు. గుడ్. ఏమైంది? ఏం లేదు, డాక్టర్ గారు చెప్పారు కదా నీ తలకు దెబ్బ తగిలింది కదా, అందుకే నీ ఎదుట ఉన్న వస్తువులు ఏవి కనిపించవు, అలాగే నీ బుర్ర కూడా కాస్త పనిచేయదు. అంటే నీ జ్ఞాపక శక్తి పోయి నీకేమీ గుర్తుండదు అని. ఏమైంది? అదే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కదా, మళ్ళీ కనిపించింది. నీకు ప్రతి చోట ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది కదా. బ్రహ్మ రాక్షసు. అవును, నాకు కనిపించింది. తన ఎర్రని కళ్ళు చూసాను రిషి, నేను చూశాను. నీకు పిచ్చి పట్టింది. నీకేం కాలేదు, నువ్వు చాలా బాగున్నావు. ముందు నువ్వు ఇది చూస్తావు, కాస్త తేలిగ్గా ఉంటుంది. అయినా నీ తల ఈ నేల కొట్టుకుంటే భూమి ముక్కలైపోతుందే, కానీ నీకేం కాదు. ఈ ప్రపంచం నేను హ్యాండిల్ చేయలేదు, కానీ నేను నిన్ను ఎలా హ్యాండిల్ చేయగలనో తెలియడం లేదు. తాగు తాగు తాగు, ఈ జ్యూస్ తాగు తాగు తాగు. ఇంకాస్త. గుడ్. నీకో విషయం చెప్పాలి.
నీకు తప్పుగా అనిపించదు అనుకుంటున్నాను. నేను నీకు చేంజ్ చేశాను, అంటే అది నా ఉద్దేశం. నీ బట్టలు మార్చాను. నువ్వు నా కోసం వ్రతం చేసావు కనుక నేను ఈ మాత్రం చేయలేనా? ఏంటి లెక్క సరిపోయింది, ఒకదానికి ఒకటి చెల్లు. ఒకటి చెల్లెలా అవుతుంది రుచి? అంతే కదా తను, నువ్వు నా కోసం వ్రతం చేసావు, నేను నీ కోసం బాటలు మార్చాను, కాబట్టి నువ్వు నా కోసం ఏం చేసావు నేను నీకోసం వచ్చేసాను. లెక్క సరిపోయింది కదా, ప్రాబ్లం ఏంటి? ఇదేమైనా జోకా ఏంటి? ఇది తప్పు, నువ్వు ఇలా ఎలా చేయగలవు? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నీకున్న 1000 గర్ల్ ఫ్రెండ్స్ లాంటి దానికి కాదు. 1000 కాదు, 12,000, 2,000 యాడ్ చేసుకో. జస్ట్ షట్ అప్. నువ్వు నా విషయంలో ఇలా ఎలా చేయగలవు? ఎలా చేసావు ఋషి? ఏ రాక్షసి, దయచేసి కోపం తెచ్చుకోకు, ప్లీజ్ ఏడవకు, శాంతించు. చూడు, ఒక నిమిషం. ఈ మందులు వేసుకో. రాక్షసి, నాకు తెలుసు నువ్వు రాక్షసివే అని, కానీ నువ్వు ఆ వేల రాక్షసులా కాదు. మనం నా విషయంలో ఇలా ఎలా చేసావు? నీ విషయంలో నేను ఇలా చేస్తానని నీకు ఎలా అనిపించింది అసలు? నువ్వు నా చెల్లెల చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి నీ జీవితాన్ని కూడా పణంగా పెట్టావు. నేను నీ విషయంలో తప్పుగా ఎలా ప్రవర్తిస్తాను? తను అసలు ఎలా అనుకున్నావు? నీకు విషయం తెలుసా, నేను నీ మీద ఎంత నమ్మకం ఉంచుతాను, అందులో నన్ను 1% కూడా నువ్వు నమ్మడం లేదు. ఇది పేషెంట్స్కి భోజనం. నేను పేషెంట్నా? నేను పేషెంట్ని కాదు, నేను ఇక్కడికి అందరినీ పేషెంట్స్ని చేయటానికి వచ్చాను. సూప్ కాదు, నేను అందరి రక్తం తాగుతాను. అప్పు అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు అసలు? నేను ఇక్కడే ఉన్నాను. లేదప్పు అంటే నేను ఇక్కడికి వచ్చాను, కానీ మీరు ఇక్కడ లేరు. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేదు, బాత్రూంలో ఉండుంటాను. బాత్రూమా? ఉన్నారేమో. అప్పు అంటే మీరు ఏమి తినలేదేంటి? నా కడుపు నిండిపోయింది. కానీ ఉదయం నుంచి మీరేం తీసుకోలేదు తెలుసు. అయితే నిన్ను తినమంటావా? ఎందుకు ఇలా సిఐడిలో ఎంక్వైరీ చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? డబ్బు. మీరు నాకు ప్రామిస్ చేశారు, నన్ను మోసం చేసిన వాళ్ళని నేను ఏం చేయగలను నాకంటే మీకే బాగా తెలుసు అనుకుంటా. నాకు తెలుసు, బాగా తెలుసు. యో, నీకు కూడా చాలా బాగా తెలుసు కదా, నన్ను దెబ్బతీసే వాళ్ళని నేను దారుణంగా దెబ్బతీయగలను అని. ఇప్పుడు తనుజ అవంతో అప్పు, తనుజ నువ్వేం చెబుతున్నావు? తన మీద దాడి చేస్తావా లేక తనకి ఇష్టమైన వాళ్ళ మీద? ఎందుకంటే తనకి బాగా దారుణంగా బాధ కలగాలి. Thank you.
ఖాళీ అయిపోయింది. నేను నీ మీద ఎంత నమ్మకం ఉంచుతాను అందులో నువ్వు ఒక్క శాతం కూడా నన్ను నమ్ము. నీళ్ళు బాగా ఆకలిస్తుంది, నేను ఈ హల్వాను తింటాను. తనుజ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను ఆంటీ. అది నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే నేను ఈ హల్వా తిందాం అనుకున్నాను. నిన్న రాత్రి నుంచి ఏం తినలేదు కదా, అందుకే. తనుజ, జయంతి అత్తయ్యకి అన్ని విషయాలు తెలియవు కదా, కానీ నాకు నిజం మొత్తం తెలుసు. ఒకవేళ నీకు వ్రతం చేయడం ఇష్టం లేకపోతే. ఆంటీ, నేను వ్రతం చేస్తాను. నిజంగా? అయితే నువ్వు తప్పకుండా ప్రసాదం తినేయచ్చు. నువ్వు దీన్నే ప్రసాదం అనుకో. ఎప్పుడు సంతోషంగా ఉండుతుంది. నేను అల్లు అర్జున్న సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడానికి నా దగ్గర జిమ్కి వెళ్ళడానికి టైం లేదు, అందుకే బాడీ ఇలా వచ్చేసింది. తనూజ, ఈరోజు సాయంత్రం నువ్వు ఇవి కట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. తీసుకోమ్మా. తనూజ, నువ్వు వ్రతం రిషభ్ కోసం చేస్తున్నావు, తన నూరేళ్ల ఆయుష్ కోసం. ఇంతకంటే మంచి విషయం ఒక తల్లికి ఏముంటుంది చెప్పు. సరే, నాకు విషయం చెప్పు తనూజ. ఒకవేళ ఈ పెళ్లి నీ దృష్టిలో నిజంగా కూడా అయ్యుండొచ్చేమో కదా. అయ్యో లేదండి, అలాంటిదేం లేదు. అది జయంతి అమ్మమ్మ చెప్పారు కదా, అందుకే వ్రతం చేస్తున్నాను. ఆవిడ కూడా సంతోషపడతారు కదా. అలాగా అయినా అది కాక డైటింగ్ చేయడానికి మంచి ఐడియా వ్రతం చేయటం కదా. మీరే చూడండి, కొంతమంది అయితే డైటింగ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, కానీ ఎప్పుడు చూసినా తింటూ ఉంటారు, తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పొట్ట ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయినా వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు. రోజంతా వ్రతం చేస్తాను, రాత్రికి కొంచెం తింటాను. డైటింగ్కి డైటింగ్, వ్రతానికి వ్రతం. నేను హ్యాపీ, అమ్మమ్మ కూడా హ్యాపీ. విషయం కరెక్టే, అందుకే వ్రతం చేస్తున్నావా? రిషభ్ కోసం కాదా? కరెక్టే. సరే అయితే బోండం. రాక్షసి, నిన్ను చూసి నేర్చుకోవాలి. నేను కోరుకుంటే నీతో రోజు వ్రతం చేయించగలను. అయ్యో, కానీ దురదృష్టవశాత్తు ప్రతిరోజు ఇలాంటి వ్రతాలు ఉండవు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. బోండ పొట్ట చూడు. చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే.
చంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు అన్ని ఛానల్స్ లో వంటల గురించి ఈరోజు తినకూడదు కదా, అందుకే అన్ని అవే వస్తుంది. బర్గర్ తింటావా? సరే రా రా. ఏం చేస్తున్నావు? నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే. బాగుంది. దోసిట పూలు తెచ్చి. ఏ రాక్షసి, నువ్వు తొందరగా తినేసి. లేదు లేదు, నేను తినను రిషి. నేను జయంతి అమ్మమ్మకి చెప్పాను. మనం పెళ్లి నాటకం ఆడుతున్నాం, అలాగే వ్రతం కూడా నాటకం ఆడుతున్నాం. ఇదిగో తిను. అమ్మమ్మ మనసులో వ్రతం విషయంలో చాలా శ్రద్ధ ఉంది. చూడ్డానికి ఆవిడ అలా అనిపించకపోయినా ఆవిడ మనసులో నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ఒకవేళ నిన్ను ఈ వ్రతం సరిగ్గా చేయకపోతే ఆవిడ నమ్మకం కూడా పాడైపోతుంది. ఆ పని నేను చేయలేను. అయితే ఇది నేను కూడా తిన్నాను. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకు? ఎందుకంటే ఈ వ్రతం నా కోసం చేస్తున్నావు, నా పేరు, నా ఆయుష్ కోసం. అందుకే పాపం చేసిన వాడిని అవుతాను. రిషి, ఈ వ్రతం వల్ల ఎవరు పాపం చేసిన వాళ్ళు కారు. నిజమే, కానీ నువ్వు నా నిజమైన భార్యవైతే అయితే బాగుండేది. ఎందుకు? ఎందుకంటే ఈ వ్రతం నా కోసం చేస్తున్నావు, నా పేరు, నా ఆయుష్ కోసం. అందుకే పాపం చేసిన వాడిని అవుతాను. రిషి, ఈ వ్రతం వల్ల ఎవరు పాపం చేసిన వాళ్ళు కారు. నిజమే, కానీ నువ్వు నా నిజమైన భార్యవైతే అయితే బాగుండేది. ఏమన్నా అన్నావా? నేనా? అవును. లేదు, ఏం అనలేదు. నాకేదో అన్నట్టు అనిపించింది అందుకే. లేదు లేదు, నేను నిజంగా ఏం అనలేదు. నువ్వేదో భ్రమపడినట్టున్నావు. భ్రమపడ్డాను. అయితే ఇదే తనూజకి బాగా ఇష్టమైన పని. మరి ఒక క్షణంలో తనని చంపి ఎలా పగ తీర్చుకుంటాను? లేదు, తనకిష్టమైన పని చెడగొట్టి హింసించి హింసించి చంపుతాను. తనూజకి భరించలేని బాధ కలిగాలి.
అదే ఈ వ్రతం. ఈ సంతోషాలు, ఆనందాలు, ఈ రాత్రి జరిగే పండుగ ఇవేవి నావి కావు. అయినా సరే అన్నీ నావే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రిషి నాకు నా సొంత మనిషిలా అనిపిస్తాడు. నిజానికి ఇదంతా నాటకం, భార్యగా నాటకం.